దళిత యువకుడు లంక గంగాధరపై దాడి చేసిన ఆరుగురు వ్యక్తులను 72 గంటల లోపు అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఎంఆర్పిఎస్ రాష్ట్ర సెక్రటరీ దూలి జయరాజ్ మాదిగ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో తేతలి రామరెడ్డి మంగాయమ్మ కళావేదిక వద్ద ఎంఆర్పిఎస్ మరియు మాలమహనాడు నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం దళిత యువకుడు దాడిని ఖండిస్తూ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వెంటపల్లి జాన్మార్క్, నల్ల చిన్నారావు వారికి మద్దతుగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధూలి జయరాజ్ మాదిగ మీడియాతో మాట్లాడుతూ, గత 2 రోజుల క్రితం అనపర్తి మండలం అనపర్తి గ్రామానికి చెందిన దళిత యువకుడు లంకా గంగాధర్పై కొందరు అగ్రవర్ణాలకు చెందిన వారు దాడి చేశారని, దాడి జరిగి 3 రోజులైనా దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదని వాపోయారు. 72 గంటల్లోపు దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని, తర్వాత జరిగే కార్యక్రమానికి పూర్తి బాధ్యత అధికారులు భరించాల్సి ఉంటుందని, దాడి జరిగినట్టు ప్రత్యక్షంగా పోలీసులు చూసినా కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేసి దోషులను అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అనంతరం మాలమహానాడు నాయకులు వెంటపల్లి జాన్మార్క్, నల్ల చిన్నారావు మాట్లాడుతూ, దళిత యువకుడు లంక గంగాధర్పై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని, లేదంటే బాధితులకు మద్దతుగా మాలమహానాడు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు నూతికి బాబురావు, మాలమహానాడు నాయకులు నందికొళ్ల రాంబాబు, పలువురు జిల్లా మరియు మండల దళిత నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. బాబు బండి వేసుకుని వస్తుంటే అన్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరిగితే పట్టుకుని పిల్లోడిని కొట్టేసి నారా రపస్ చేశారండి. ఆరుగురు చాలా చిత్రహింస చేసి చాలా దారుణంగా కొట్టి కిరాతకంగా కొట్టేశారండి పిల్లోడిని పట్టుకుని. ఏంటి, నేను ఇక్కడ తెలిసినండి, ఇక్కడ పక్కనే అండి, మేము అన్నీ తెలిసినండి చెప్పినా కానీ వెళ్ళలేదండి. ఎంత దారుణంగా కొట్టండి, లంక సూర్యరావు గారు మనవండి చెప్పినా కానీ తొక్కేశారండి పిల్లోడు పట్టుకుని. వాళ్ళు అట్టుకున్నాడండి పిల్లోడు, వాళ్ళు పట్టుకున్నా కానీ వెళ్ళలేదండి. దుర్ఘోషాలు ఆడారండి, మా పేరు ఎత్తి మరీ తిట్టారండి, చాలా దారుణంగా తిట్టారండి కిరాతకంగానే. ఎంత దారుణంగా తిట్టారంటే అంత దారుణంగా తిట్టారండి. మీ కేసు మరి 4 రోజులు అవుతుందంటే ఇంకా ఏమి దారి ఏమి లేదండి, ఇంకా ఏమి దారికే రాలేదండి. వీటికి చర్య తీసుకోవాలండి, గట్టి చర్యలు తీసుకోవాలంటే మాకు మేము నిరాహార దీక్ష చేస్తామండి. ఈ చర్య తీసుకోకపోతే మాత్రం, అరెస్ట్ చేయకపోతే మాత్రం మేము నిరాహార దీక్ష చేస్తామండి. ఐక్యత చైతన్యం కలిగి సమాజం శాంతియుతంగా ముందుకెళ్తున్న సమయంలో అనపర్తి గడ్డ మీద ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం దళితులను ఆవేదనకే బాధకి గురి చేయడం, పెద్ద వయసు కలిగి ఏళ్ళు గడిపిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సత్తి సుబ్బారెడ్డి, సత్తి వెంకటరామారెడ్డి, కళ్యాణ్ రెడ్డి గారికి ముఖ్యంగా నేను సభ్యునికి విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, ఇక్కడ ఏ విధమైన సామాజిక వర్గాల మధ్యన స్విచ్చు లేనటువంటి సమయంలో, కేవలం ఒక బండి ఉద్దుకునే సమయంలో అతను మీ ఇంటి పక్క కూడా అని చెప్పి సూరయ్య మనవడిని, మాదిగ సూరయ్య మనవడిని చెప్పినప్పుడు కూడా మీరు గ్రహించకుండా మీలో మోర్పత్వాన్ని బయటపెట్టి అడుగు మనుషులుగా ప్రవర్తించి దారుణంగా అతన్ని చితకమాత్రం చాలా దారుణమని, ఇది యావత్ దళిత సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించారని దయచేసి మిమ్మల్ని ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు సామరస్యంగా పరిష్కారం చేసుకోవడానికి ఇదే కళావేదికగా మీరు చోటు చేసుకుని మరి చర్చలకు ముందుకు రావాలని, లేని పక్షాన 72 గంటల తర్వాత మరి అది మరి దారుణమైన సంఘటనలకి దారి తీయడానికి అవకాశం ఉందని, ఉద్యమ రూపంలో పోరాట రూపంలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ నేర్పిన ఉద్యమ పోరాట రూపంలో ఈ అనపర్తి పేరుని రాష్ట్ర వ్యాప్తంగా నిలబడడానికి మరి అవకాశం మాకు ఇవ్వద్దని చెప్పి మేము సభ్యునికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే సమయంలో పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా ఎస్ఐఎస్టీ అట్రాసిటీ కేసులో మరి కౌంటర్ కేసు నమోదు అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ముందుగానే మా బిడ్డను కొడుతున్నారని తెలిసి ప్రేక్షక పాత్ర వహించిన మీరు చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఉన్న మీరు చట్టాన్ని అమలు చేయకుండా మరి కొమ్ముగాసి అగ్రవర్ణాల కొమ్ముగాసి మీరు మా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే అది చాలా దుర్మార్గమైన పని అని చెప్పి మీ మీద కూడా సెక్షన్ 4 అమలు చేయడానికి మేము మరి ఆ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం అవుతుందని చెప్పి 72 గంటల సమయంలో మీరు శాంతియుత పరిష్కారానికి మరి శాంతియుత వాతావరణాన్ని అనపర్తిలో నెలకొల్పే విధంగా మీరు ప్రయత్నం చేస్తారో, లేదంటే ఇక్కడ అనపర్తి గ్రామాన్ని అట్టుడికే విధంగా మీరు ప్రయత్నం చేస్తారో మీ చేతిలో ఉంది. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, శాంతియుత పరిష్కారానికి ముందుకు తీసుకొచ్చి శాంతి చర్చలు నెలకొల్పి మరి ఈ అగ్రవర్ణాల మధ్యన దళితుల భయాన్న ఈ ఏదైతే ఈ సంఘటన మరి లేకుండా చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని సమయంగా విజ్ఞప్తి చేస్తూ 72 గంటలు దాటిన మరుక్షణం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత నాయకులందరినీ కూడా మేము మరి మొత్తం పిలుపునిచ్చి
మన అనపర్తి మరి మెయిన్ సెంటర్గా చేసుకుని ఇక్కడి నుంచే మరి ఏదో ఒక పిలుపు నుంచి మేము మరి మా ఉద్యమ రూపాన్ని దళితుల దమ్మేంటో సత్త ఏంటో చూపించడానికి మరి ముందుకు వస్తున్నామని చెప్పి 72 గంటలు దాటిన మరుక్షణం చేతుల అవకాశం మా చేతిలో ఉండదని చెప్పి దళితులందరూ కూడా ఇక్కడికి వచ్చి దళితుల సత్త ఏంటో చాటుకోబోతున్నారని లేని పక్షాన మీరు ఏదైతే చేయవలసిన బాధ్యత మీ ఉందో దాని కానీ మీరు సక్రమంగా అమలు చేస్తే కనుక శాంతియుతంగా అగ్రవర్ణాల దళితులు ఇక్కడ కలిసిమెలిసి జీవించడానికి అవకాశం వస్తుందని